हलो नमस्ते ना पेर गोपाल रेड्डी काचली इप्पटि वरकु अनेक मंदी ओके विषयंलो ओक राइटर गानो ओक डायरेक्टर गानो ओक कर्षकुडु गानो ओक कार्मिकुडु गानो उंटारु कानी ओक कोत्त व्यक्ति तन जीवनंलो ओक कार्मिकुडिगा ओक कर्षकुडिगा ओक रैतुगा ओक पदव तरगतिलो ओक पेल्लि चेसुकोनि ओक फेल अय्यि कूडा तन जीवित आशयं कोसम तनु ఒక టీచర్ గా మారి ఒక సాహితీ రంగంలో ఒక నాలుగు సంకలనాలు రాసి ఒక గొప్ప వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ తుమ్మల వెంకటరామరెడ్డి గారు ఆయన మీకు పరిచయం చేయబోతున్నాను నమస్కారం అండి రామరెడ్డి సాహితీ ప్రపంచంలో మీరు చాలా విషయాలను మీ తెలియకుండానే సాహితీ ప్రపంచాన్ని నేర్చుకొని సాహిత్యాన్ని నేర్చుకొని మీ వంతు భాషగా ఒక సేవ చేయాలన్న ఆలోచనతోటి మీరు ముందుకొచ్చారని తెలిసింది దానిలో భాగంగా అసలు మీరు సాహిత్య రంగంలో ఎందుకు ప్రవేశించారు మీ బాల్యంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు మీ యొక్క ఫస్ట్ మీ పరిచయాన్ని మా ప్రేక్షకుల కోసం మీరు అందించండి నా బాల్యం అండి కరీంనగర్ దగ్గరలో నీలేష్పల్లి అనేటువంటి ఒక కుగ్రామం అక్కడ నేను జన్మించాను అక్కడనే సాహిత్య రంగంలో అనే సాహిత్యం అంటే కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ జీవితాన్ని ప్రారంభించాను కూలీ నాలి చేసుకునేవాణ్ణి వ్యాపారదారుల దగ్గర పని చేసేవాణ్ణి ఈ విధంగా పని చేస్తూ ఆ స్కూల్లో చదువుకున్నాను ఇట్లా నేను కుద్దు బ్రతుకుతూ మా నాన్న ఉన్నాడు కానీ ఆయన అంతగా పట్టించుకోలేదు సో నేను చదువుకోవాలనేటువంటి జిజ్ఞాస నాలో ఉండేది అక్కడ రెండు మూడు రోజులు పనికి వెళ్ళేవాణ్ణి ఒక రెండు మూడు రోజులు స్కూల్కి వెళ్ళేవాడిని ఈ విధంగా అక్కడనే ఆ నీలోచిపల్లెలోనే 9వ తరగతి దాకా చదువుకున్నాను ఇంకా చదువుకోవాలనేటువంటి అభిప్రాయం ఉండేది అందుకోసమే నేను సిటీకి వచ్చాను సిటీకి వచ్చిన తర్వాత బ్రతుకుతూ చదువుకోవాలి ఏదో విధంగా చదువుకోవాలి ఉన్నత దశకు చేరుకోవాలి అనేటువంటి ఒక బలమైనటువంటి తపన ఉండేది ఆ తపనతోనే నేను 10th క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్నాను కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రమోట్ చేసేది నాకు అంతగా చదువు రాకపోయేది ఎందుకంటే నేను 3 రోజులు వారానికి 3 రోజులు మాత్రమే బడికి వెళ్ళేవాడిని 3 రోజులు వ్యవసాయ పనుల్లోనే ఉండేవాడిని నేను బ్రతకాలి కదా బ్రతకడానికి పని చేసేవాడిని ఈ విధంగా అక్కడ వండుకుంటూ ఇక్కడ సిటీకి వచ్చాను హైదరాబాద్కి వచ్చాడు మా ఫాదర్ కూడా వచ్చేవాడు ఆయన కళాశీగా పనిచేసేవాడు సో ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చాను 10th క్లాస్లో నేను జాయిన్ అయినాను కానీ 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయాను ఫెయిల్ అయిపోయి మళ్ళీ నేను నాకు అనిపిస్తుంది తెలుగులో కూడా సబ్జెక్టులో కూడా 38 మార్కులే ఇంకా నాకు చదువు రాదేమో అనేటువంటి అభిప్రాయం కలిగింది ఇక్కడ కూడా నేను ఇటుక బట్టీల దగ్గర ఈ బిల్డింగ్ కట్టేటువంటి వాళ్ళ దగ్గర పనిచేశాను పనిచేస్తూ కొద్ది డబ్బులు కూడా పెట్టుకున్నాను న్యూ ఈవెనింగ్ స్కూల్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్కూల్ ఉంది అక్కడ ఒక మిత్రుడు చెప్తే నేను అక్కడ పోయి చేరాను మళ్ళీ చదవాలి చదివి నేను ఉన్నత దశకు చేరాలి సమాజానికి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అసలు వ్యర్థంగా జీవితం గడపడం వ్యర్థం అనుకున్నాను సో ఆ విధంగా నేను ఆ స్కూల్లో మళ్ళీ నైట్ అది ఈవినింగ్ 5 o'clock నుంచి రాత్రి 11 గంటల దాకా చెప్పేవాడు నేను అక్కడ ప్రతిరోజు వెళ్ళేవాడిని అప్పటికీ నాకు 10th క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత 7 సంవత్సరాలు ఈ విధంగా కూలీ పనులు చేస్తూ గడిపాను ఆ తర్వాతనే నాకు అనిపించింది ఇక్కడ చదువు సిటీలో చదువు లేకపోతే బ్రతకలేమని అందుకోసమే స్కూల్లో మళ్ళీ చేరి మళ్ళీ 10th క్లాస్ చదివి 1st క్లాస్లో పాస్ అయ్యాను ఆ కాలంలో 1st క్లాస్లో పాస్ అయ్యే వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని చాలా తక్కువ మంది ఒక 200-300 మందే ఉండేవారు సో ఈ విధంగా నేను గడిపాను మీరు ఆ 10th క్లాస్ ఇక్కడ చదివారు అంటే ఆ 9వ తరగతి వరకు ఆ ఊర్లో చదివిన వ్యక్తిగా మీరు అక్కడే డ్రాప్ అవ్వకుండా ఈ హైదరాబాద్ రావడానికి కారణం ఎవరు హైదరాబాద్ రావడం అంటే అక్కడ బ్రతకడం కష్టమైపోయింది మా ఫాదర్ కూడా హైదరాబాద్కి వచ్చేసి కళాశీగా పనిచేయడం రైల్వేలో కళాశీ అంటే ఆ రైల్వేలో ఆ పట్టాల పంటి పనిచేయడానికి ఆయన నియుక్తుడయ్యాడు అది చేస్తున్నాడు కాబట్టి ఆయనకు రైల్వే కోర్టర్స్ అనేది ఇచ్చేది సో నేను ఇక్కడికి అందుకు వచ్చాను ఒక షెల్టర్ మాత్రం ఉండేది ఆయన చదువుకు ఆయనకు అంతగా ఇష్టం ఉండేది కాదు సో నేను చదువుకోవాలనే ఉండడానికి ఇల్లు మాత్రం ఉంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని చెప్పారు మళ్ళీ చదవాలి
గవర్నమెంట్ స్కూల్లో అయినా ప్రైవేట్ కాలేజీలో అయినా గవర్నమెంట్ కాలేజ్ అని ఎంతో కొంత ఫీజు ఇవ్వాలి. అయితే హిందీ ప్రచార సభ అనేది ఖైరతాబాద్ లో ఉంది, అక్కడ ఫ్రీ కోచింగ్ అన్నట్టు. ఎగ్జామినేషన్ ఫీజు కూడా 20-30 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో నేను అందుకోసమే అందులో చేరాను. చేరి ఒక దీక్షకు చదివాను. 10th క్లాస్ తర్వాత ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను. ఆ ట్యూషన్ చెప్తూ ఆ వచ్చినటువంటి డబ్బుతో చదువుకున్నాను. అప్పటికి నాకు పెళ్లి చేశారు మా అయ్య. పెళ్లి చేశారు అప్పటికి నాకు. నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నాకు ఒక కొడుకు కూడా పుట్టాడు. తర్వాత నేను హిందీ 10th క్లాస్ చదువుటప్పటికే పెళ్ళైంది. ఒక అబ్బాయి ఉన్నాడు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఒక అబ్బాయి. 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు నాకు పెళ్ళైంది. ఈ విధంగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నాకు ఒక అబ్బాయి పుట్టాడు. ప్రతి ఒక్కరు పెళ్ళవగానే తను కెరియర్ లో చదవడమే కాదు ఏదో పని చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నారు ఏదో రైల్వే కూలీగా నాన్న పనిచేసిండు, నేను కూడా ఇటుక బట్టీలో పనిచేశాను అన్నాడు. అలాంటి తరంలో మీరు ఈ విధంగా ఎలా మారగలిగారు? మళ్ళీ 10th కి ఒక బాబు పుట్టిన తర్వాత మళ్ళీ చదువుకోవాలని మీకు ఎలా అనిపించింది? చదువుకోవాలని దానికి ఎట్లా కనిపించింది అంటే, ఖైరతాబాద్ లో ఒక లైబ్రరీ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లైబ్రరీ అనేది కూడా నాకు తెలియదు. అందరూ అక్కడ పోతున్నారు, దాంట్లోకి వెళ్తున్నారు. ఎయిట్ అయ్యా అంటే అక్కడ పేపర్లు ఉంటాయి, అన్ని రకాల బుక్స్ ఉంటాయి, చదువుకోవచ్చు, ఎవరైనా పోవచ్చు. నాకు 9th క్లాస్ పాస్ అయిన స్టాండర్డ్ అది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లైబ్రరీ అది కూడా తెలియదు. పోయిన తర్వాత ఆ కథల పుస్తకాలు చదవడం ఇట్లా మొదలు పెట్టింది. దాంట్లో ఒక రుచి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ చదివేశాను కొద్ది కొద్దిగా. అప్పుడు నాకు అనిపించింది నేను నాకు తెలుగు వచ్చు. మామూలు వ్యవహారిక భాష కాకుండా గ్రాంథిక భాష రావడం మొదలుపెట్టింది. అప్పుడు మళ్ళీ నేను న్యూ ఈవినింగ్ స్కూల్లో చేరి అక్కడ మళ్ళీ సంవత్సరం చదివి ప్రథమ శ్రేణిలో. ఆ స్కూల్లో ఇప్పటి వరకు ప్రథమ శ్రేణిలో ఎవరు పాస్ కాలేదంట, నేనే ప్రథమ శ్రేణిగా పాస్ అయ్యాను. ఇప్పుడు మీరు ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు, అది ఓకే. ఇప్పుడు మీరు అప్పటికే పెళ్లి చేసుకున్నారు. ఒకటి, మీరు ఇంటి నుంచి బయటకు వచ్చానని ఇంతకుముందు మీరు అన్నారు. అలాంటి సందర్భంలో మీరు ఈ ఫ్యామిలీని ఇటు ఎడ్యుకేషన్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అసలు మీరు మంచి ప్రశ్న వేశారు. 10th క్లాస్ తర్వాత నేను ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాను. ఆ ట్యూషన్ చెప్తూ ఇంట్లో ఎంతో కొంత ఇస్తూ, ఎందుకంటే భార్య ఉంది, ఒక కొడుకు ఉన్నాడు, వాడి పోషణకి ఇస్తూ మళ్ళీ నేను చదువుకోవడం ఈ విధంగా చదువుకున్నాను. హిందీ ప్రచార సభలోనే చదువుతూ దాంట్లోనే బిఏ పాస్ అయిపోయాను, ఎంబీ పాస్ అయిపోయాను. ఆ తర్వాత కాన్ఫరెన్స్ కాలేజ్ అనేది ఉంది మాసబ్ ట్యాంక్లో, గవర్నమెంట్ కాన్ఫరెన్స్ కాలేజ్. దానికి టెస్ట్ రాస్తే స్టేట్ లెవెల్లో 11th ర్యాంక్ వచ్చింది నాకు. ఇట్లా నేను సంసారాన్ని కొంత బాధ్యత వహిస్తూ కూడా చదువుకొని, ఆ చదువుకున్న తర్వాత నాకు జాబ్ వస్తుంది అంటేనే అప్పుడే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడం, హిందీ తీసేయడం, నాకు గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఇక కష్టమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రైవేట్ లో జాబ్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీరు హిందీ టీచర్ అని అన్నారు. అసలు ఇప్పుడు మీరు తెలుగులో ఎన్నో పుస్తకాలు చదివారు ఆ లైబ్రరీలో అని ఇంతకుముందు చెప్పారు. మరి అలాంటి తెలుగు చదువుతున్నటువంటి వ్యక్తిగా మీరు అసలు హిందీని ఎందుకు చదవాలనుకున్నారు? అసలు అలా ఎందుకు మీ మైండ్ కన్వర్ట్ అయ్యింది? హిందీ చదవడానికి ముఖ్య కారణము నాకు చదివించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల, ఫీజులు కట్టేటువంటి స్తోమత లేకపోవడం వల్ల. తెలుగులో నేను ఇప్పటి వరకు ఒక 10, 5 నవలలు, 5 కావ్యాలు కూడా రాశాను. ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీ కూడా హిందీలో ఒక కావ్యం రాస్తే అనంత రాగని, అది మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ వ్యక్తిని పిలిచి ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు సన్మానించారు నాకు. సో అది నాకు మరపు రాని సంఘటన. అసలు తెలుగు ఇంతగా రావడానికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్లో ఉన్నటువంటి పుస్తకాలు చదవడం వల్ల. ఒక్కొక్కసారి 12 అవర్స్ వరకు చదివేవాడిని, ఒక్కోసారి 2-3 బుక్స్ చదివేది, అట్లా 100ల కొద్ది పుస్తకాలు చదివాను. వందలాది పుస్తకాలు చదువుతున్నారు. తెలుగు మీరు అనర్గళంగా రాయగలుగుతున్నారు, పుస్తకాలను ప్రింట్ చేశారు, అది 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 ఒకటి. ఇప్పుడు మీరు నేను అడుగుతుంది ఏంటంటే, ఇంత తెలుగు సాహిత్యం మీద ఇంత మక్కువ ఉన్న వాళ్ళు మీరు హిందీ వైపు ఎలా కన్వర్ట్ అయ్యారు? చెప్తున్నా కదా, ఆర్థిక సమస్య అని ఇంకా వేరే సమస్య కాదు. తెలుగు మీద ఎంత అభిమానం, మనం తెలుగు నా మాతృభాష. అంటే హిందీ కూడా రాష్ట్ర భాష కదా, నేషనల్ లాంగ్వేజ్. అది ప్రతి భారతీయుడు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో హిందీ మీకు ఫ్రీగా నేర్చుకోవడం, దాంతో మీరు డెవలప్ అవ్వచ్చు, హిందీ నేర్చుకుంటే బాగుంటది అన్న ఒక చిన్న ఆలోచన కష్టంతో కూడుకుని నేర్చుకున్నారు. కానీ హిందీ అనేది ఖచ్చితంగా ఒక ప్యాషనెటిక్ గా అందులో నేర్చుకోవాలనేది కాదు, పరిస్థితులు మాత్రమే అంతే అంటారా? ఆ తర్వాత హిందీలో కూడా బాగా చదువుకున్నాడు, చాలా పుస్తకాలు చదివాను.
చదివాను కాబట్టి ఇందులో ఒక కావ్యం రాయగలిగాను. ఎవరు అసలు ఆ హిందీలో మీ గురువులు ఎవరు అసలు ఎలా ఎవరు ఇందులో మీకు నాకు దిలీప్ సింగ్ అని ఇంకా కొంత నార్త్ ఇండియన్స్ ఉండేవాడు ప్రొఫెసర్స్ ఆయన నాకు చాలా ప్రోత్సహించారు. నీవు చాలా నీకు గ్రాస్పింగ్ పవర్ కూడా బాగా ఉంది, నువ్వు దీంట్లో కృషి చేయి, కృషి చేస్తూ ఒక లెవెల్కు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నువ్వు చేరగలుగుతావు, నీ భాషా పరిజ్ఞానం కూడా బాగుంటుంది. దిలీప్ సింగ్ అనేటువంటి మా ప్రొఫెసర్ నాకు ప్రోత్సహించారు. దాన్ని బట్టి నేను హిందీలో ఆయనైతే వెళ్ళిపోయాడు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆయనకు. నేను మాత్రం ఆ హిందీ లెక్చరర్గా ఆ తర్వాత ప్రగతి డిగ్రీ కాలేజీలో హిందీ లెక్చరర్గా నౌ స్టిల్ ఇప్పటికి కూడా నేను ప్రగతి డిగ్రీ కాలేజీలో హిందీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మీరు సాహిత్య రంగంలో ఉన్నారు, సాహిత్య రంగం అనేది మామూలు వ్యక్తులుగా ఉండేది కాదు, ఎందుకంటే ప్రపంచ మేధావులు అంటే రైటర్స్, ఆ రైటర్లనే మేధావులు అంటారని నేను అనుకుంటాను. అంటే అందులో ఒక సాహిత్యం అనేది పూర్తి స్థాయిలో ఉపాసకుడిగా ఉంటేనే సాధ్యం అవుతుందని, అందులో నిమగ్నం అయితేనే ఉంటుందని నేను అనుకుంటాది, నా భావన. అలాంటి తరుణంలో అంటే ఒక మాట చెప్తా ఉంటారు జనరల్గా ఏమంటే, రవి చూడని ప్లేస్ను కవి చూస్తాడు, ఆ రవి ఎరగని ప్లేస్ను కవి ఎరిగి దాన్ని విశ్లేషిస్తాడు. అంత లోతైన పదాలను తను అర్థం చేసుకునేదాన్ని మీరు ఈజీగా రాయగలిగారా? మీరు ఆ సాహిత్య రంగాన్ని ఈజీగానే మీరు మీకు అలవడిందా? అసలు ఏంటి కారణం మీకు ఈ సాహిత్య రంగంలో, మీకు ఎవరి ప్రోత్సాహం, అసలు మీకు ఎవరి ప్రోత్సాహంతో ఇందులో రాయాలనుకున్నారు? ఏ కవి అయినా ఏ రచయిత అయినా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి నేను ఏదో కొంత ఇవ్వాలి, ఈ జీవితాన్ని వ్యర్థంగా గడపకూడదు, నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నా హృదయంలోనే పెట్టుకోవడం అంత బాగుండదు, సమంజసంగా ఉండదు. సమాజానికి నేనంటూ ఉండాలి, నేను వెళ్ళిపోయినా నా సాహిత్యం, నేను సృజించినటువంటి కావ్యాలు రచనలు చిరస్థాయిగా ఉండిపోవాలని ప్రతి సాహిత్యకారుడు కూడా కోరుకుంటాడు. అది నేను ముందుగా కోరుకున్నది కూడా అదే. దాని గురించి నేను ఎక్కువగా శ్రమించాను, ఈ ఒక 10 పుస్తకాల వరకు గ్రంథాల వరకు నేను ప్రచురించాను. ఆ విధంగా కొంతవరకు సాహిత్య లోకంలో అరుణశ్రీ, నా కలం పేరు అరుణశ్రీ, అరుణశ్రీ అనేటువంటి పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకు ఉంది. అది ఈరోజు ప్రజలు అంతగా స్వీకరించకపోయినా భావితరాల వారు నా గురించి తెలుసుకుంటారు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను జీవించినందుకు ఎంతో కొంత నేను ఇవ్వగలుగుతాను, ఇవ్వాను, ఇచ్చాను ఈ సమాజానికి, ఒక ఆత్మతృప్తి మాత్రం నాకు ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, సాహితీ రంగంలో మీ ఆలోచన ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, కవి కానో వ్యక్తికి ఆలోచన ఉంటుంది, కవి అయిన వ్యక్తికి ఆలోచన ఉంటుంది, ఎందుకంటే నేను భావితరాలకు ఏదో ఒక అందించాలని. ఇక్కడ మీరు సాహితీ బీజాలను మీకు మీరుగా నేర్చుకున్నారా? అసలు ఇప్పుడు అనుకోవడం వేరు, ఆచరణలో ఉండడానికి మీ శ్రమ ఏంటి? పుస్తకం చదివి మాత్రమే నేర్చుకున్నారా, ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా? అసలు ఏదో ఒక పోయెట్రీ ఎవరైనా ఒకరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళను మీరు అనుకరిస్తారా? కొందరు కవులు నాకు పరిచయం అయ్యారు, అది బాపురెడ్డి, శివారెడ్డి, కే శివారెడ్డి, నందిని సిద్ధారెడ్డి, ఇలాంటి వాళ్ళతో కొద్దిగా పరిచయం ఉన్నారు. అప్పటికే వాళ్ళు తెలంగాణ సాహిత్యంలో కానీ ఆంధ్ర సాహిత్యంలో కానీ ఒక స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు, నేను అప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్నటువంటి వ్యక్తిని. సో వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు రాస్తున్నారు, కావ్యాలు రాస్తున్నారు, ఎంతో శ్రమ చేస్తున్నారు, సమాజానికి ఏదో ఇవ్వాలనే తపనతో చేస్తున్నారు. సో నేను కూడా ఎందుకు ఇవ్వకూడదు, నేను ఆర్జించిన జ్ఞానాన్ని ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి భావనతో నేను ఆ పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు చదివినటువంటి పరిజ్ఞానంతో నేను ఇవన్నీ రాశాను. ఇప్పుడు సాహిత్యంలో తెలంగాణ సాహితీవేత్తలు, ఆంధ్ర సాహితీవేత్తలు, సాహితీవేత్తలు ఎంతోమంది ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పిన పేర్లు శివారెడ్డి గారు కానీ, నందిని సిద్ధారెడ్డి గారు కానీ, వీళ్ళంతా తెలంగాణ సాహిత్యంలో ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి వ్యక్తులుగా అందరికి సుపరిచితమే. అలా మీరు ఓన్లీ ఈ మోడలేషన్ ఇంతవరకే, మీకు ఏమన్నా పరిధులు ఉన్నాయా, లిమిటేషన్స్ ఉన్నాయా? అనుకరణ అనేది ఏమీ లేదు, హృదయాన్ని స్పందిస్తుంటే రాయడమే, హృదయ తాపాన్ని బయటికి వెదజల్లడమే అది నేను చేస్తున్నటువంటి పని. ఒక్కొక్కసారి ఒక 50 పేజీల వరకు రాసేవాడిని నేను. నేను కాలేజీలో పనిచేస్తున్నాను కాబట్టి కొంచెం సమయం కూడా నాకు అనుకూలంగా ఉంటుంది, 3-4 గంటలే కాలేజీలో ఉండేవాడిని, మిగతా సమయాన్ని సాహిత్య సృజనలో గడిపేవాడిని. ఆ విధంగా నేను ఏకధాటిగా ఎన్నో పేజీలు రాశాను, కొన్ని 1000 పేజీలు రాశాను. మీరు
మామూలు ఒక కార్మిక కర్షక కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మీరు హైదరాబాద్ ఒక వలస జీవిగా వచ్చి మీకు మీరు ట్యూషన్స్ చెబుతూ మీ జీవనాన్ని సాగిస్తూ ఒక హిందీ అనే దాన్ని నేర్చుకుంటూ ఒక లెక్చరర్గా చిన్న జీవితాన్ని ప్రారంభించారు. మరి అలాంటి సందర్భంలో మీరు ఇప్పుడు ఒకవైపు ఫ్యామిలీని, ఒకవైపు సాహిత్యాన్ని, ఒకవైపు ఎడ్యుకేషన్ని, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడానికి మీకు ఈ పరిస్థితులు ఏంటి? ఈ లిమిటెడ్ సాలరీ ప్లస్ లిమిటెడ్ జీవనం, ఇవన్నీ మీకు సరిపోయినాయి? అసలు ఏ విధంగా మీరు గడపగలిగారు? ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి తక్కువ సమయం, అంటే ఎక్కువ సమయాన్ని టీచింగ్ ఫీల్డ్లో నేను వినియోగించలేదు. ఎక్కువగా సృజనాత్మక ప్రక్రియ మీదనే నేను సమయాన్ని వెచ్చించాను. అట్లా అనుకుంటే ఇంకో కొన్ని కాలేజీలో పనిచేసి ఆర్థికంగా ఇప్పటి ఉన్న స్థితిలోకి ఉండేవాడిని. కానీ అలా కాకుండా సమాజానికి ఏదో ఇవ్వాలనే తపనతో చేస్తున్నటువంటి, ముఖ్యంగా మీకు చెప్పేది, ఈ సమాజానికి చెప్పేది ఏంటంటే, ఈ రోజులలో పుస్తకాలు చదివే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అందుకోసమే ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. నౌ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. అయితే నేను రాసిన కవితలు, నేను రాసిన పాటలు, నేను రాసిన గజల్స్ అది ప్రజల్లోకి వెళ్ళాలి. ఏ మాధ్యమంతో వెళ్ళాలి, ఎవరు స్వీకరిస్తారు, ఎలా అనేది నేను సెర్చ్ చేసి యూట్యూబ్ వాళ్ళతో కంటెంట్స్ చేసి ఆ యూట్యూబ్లో నా భావాలన్నీ, నా కవితలు, నా గేయాలు, నా గజల్స్ అన్నీ వస్తే ప్రపంచం మొత్తం వింటుంది కదా అనే భావనతో నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను. అది మీకు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఆ భగవంతుడు నేను చేస్తున్నటువంటి కృషికి సహకరిస్తారని, మీరందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఒకటే మేము అనుకునేది ఏంటంటే, సాహిత్యం అనేది చరిత్ర పుటలలో ఎప్పటికీ నిలిచి ఉండేది. ఎప్పుడైనా ప్రింట్ అనేది, ఒక పుస్తకం అనేది ఆ చరిత్ర ఉన్నంత వరకు ఉండేది. మాధ్యమాలు అనేది వస్తూ పోతూ ఉంటాయి, అప్డేట్స్ అవుతూ ఉంటాయి. అంటే దాన్ని పూర్తిగా వదిలేయాలనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ డిజిటల్ మాధ్యమాన్ని మాత్రమే మీరు తీసుకోవాలనుకుంటున్నారా? అసలు ఎందుకు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నా పుస్తకాలు ఎవరు సరిగ్గా కొనడం లేదు, అది ముఖ్యమైనటువంటి కారణం. అది అందరికీ కూడా తెలిసి ఇప్పుడు పుస్తకం కొన్ని చదివే వాళ్ళు సమాజంలో చాలా తక్కువైపోయారు. అయితే ఈ దృశ్య మాధ్యమంగా ఈ టెక్నాలజీ వల్ల కొంతవరకు చూడగలుగుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు సెల్ ఉంది, ఆ సెల్ను చూసుకోవడము. ఇప్పుడు మా కాలేజీలో ప్రతి విద్యార్థి దగ్గర సెల్, వాడు ఒక్కోసారి మేము పాఠం చెప్తుంటూ కూడా సెల్ చూస్తున్నాడు. అంటే సెల్ చూడటం అనేది వాడికి ఒక హాబిట్ అయిపోయింది. సో సెల్లోనే కూడా నేను ఉంటే, నా భావాలు ఉంటే అది ప్రజలకు చాలా దగ్గరగా, తొందరగా ప్రజల హృదయాలలో నేను నిలిచిపోతాననేటువంటి తపనతో ఈ ప్రక్రియ మొదలుపెట్టాను. దాంతోపాటు మీరు రచనలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి? ఇప్పుడు కొనసాగుతుంది. నేను ప్రయత్నం చేసేది కూడా అదే. మత్స్యకు ఒక తెలుగులో ఒక చిన్న గజల్ మీకు చెప్తాను, వినండి. అందరినీ ప్రేమతో, అందరినీ ప్రేమతో పలుకరించుము, అందరినీ ప్రేమతో పలుకరించుము, మరలా ఈ దారిలో వస్తావురావు, మరలా ఈ దారిలో వస్తావురావు, అందరినీ ప్రేమతో పలుకరించుము, మరలా ఈ దారిలో వస్తావురావు, మరలా ఈ దారిలో వస్తావురావు. ఇప్పుడు మీరు గజల్స్ పాడుతూ ఉంటారు, ఇప్పుడు అంతా ట్రెండింగ్ అయిపోయింది. మీరు ఆలోచనలు డిజిటల్ వైపు రావాలని అనుకున్నారు, డిజిటల్లో నా ఆలోచన ఉండాలనుకున్నారు. పుస్తక సాహిత్యాన్ని డిజిటల్ వైపు కన్వర్ట్ కావాలంటే మీ ఆలోచన పరిధి కూడా పెంచాలి కదా. ఇప్పుడు నా వైపు వస్తావో రావని మీ సృజనాత్మకత ఉంది కావచ్చు, దీన్ని ఎంతవరకు ప్రజలకు రీచ్ అవుతా అనుకుంటున్నారు? స్పందే మనసున్న ప్రతి వ్యక్తి, నా ఆత్మవిశ్వాసం మనిషిలో మనసు అంటూ స్థాయిగా ఉంటుంది. వాడు చదువుకున్నవాడు కావచ్చు, చదువుకు రానివాడు. నా యొక్క సాహిత్యం, నా గజల్స్, నా పాటలు విని వాడు హృదయం స్పందిస్తుంది. ఎంత కఠోరకుడైనా కానీ కరిగిపోతాడు, వాడిలో మానవత్వం పెంపొందిస్తుంది. అదే నేను చేయవలసిన పని. అది మీరు అనుకుంటే మీకు నచ్చింది, మీరు చెప్తున్నారు, నాకు ఒక ఆత్మవిశ్వాసం ఉంది. అవును, అది మీరు కాబట్టి
ఆ విధంగా నేను వెళ్తున్నా. మీరు కూడా ఒక ట్రెండీగా ఒక ప్రజలు స్వీకరిస్తారా స్వీకరించరా అది నాకు నా బాధ్యత ఏంటో నేను నిర్వర్తించడానికి నా భావాలు ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో చేస్తున్నటువంటి పని అది ఇప్పుడు మీరు తీసుకోకపోయినా రేపైనా కానీ ఎందుకంటే నేను అలాంటి భావాలు మానవ అసలు ముఖ్యంగా పని నేను చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించడం బుద్ధి వికాసం మాత్రం చాలా జరుగుతుంది ప్రపంచ ప్రజలలో కానీ మనసు వికాసం అనేది జరగడం లేదు నా అంతు ప్రయత్నం ఏంటంటే మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించడం నా సాహిత్యమే కావచ్చు నా పాటలే కావచ్చు నా గజల్సే కావచ్చు ఇది ముఖ్యంగా ఇంతకుముందు ఒక ప్రశ్న ఏంటంటే మీకు పుస్తక రచనలలోనే ఎక్కువ పేరు ఉంటుంది అన్నప్పుడు నా బుక్కులు ఎవరు కొనట్లేదు దానికోసం డిజిటల్ మాధ్యమం వైపు వస్తాను అన్నారు మీరు అందుకోసం అంటే మీ ఆలోచనలు కమర్షియాలిటీ వైపా సమాజం వైపా దేనివైపు అంటే మీ జీవనానికి లబ్ధి చేకూరుతుంది అన్నందుకు మీరు డిజిటల్ మాధ్యమాన్ని ఎంచుకుంటున్నారా లేదు సమాజం వైపే నాకు ఏదైనా రావాల్సిన పుస్తకాలు అమ్మడం అని అమ్మడం మన వంతు ప్రయత్నం కదా మన జీవనంలో మనం సాహిత్యం కానీ ఏదైనా సమాజాన్ని అభివృద్ధి చేద్దామన్న మాటలకు మీరు ఏవైపు ఉంటున్నారు సాహిత్య దృక్పథంతో చేస్తున్నటువంటిది ఇది సాహిత్యం లేకుండా గలం లేదు గలం ఉన్నది అంటే పాడుతున్నాడంటే దానికి సాహిత్యం ఉంటుంది ఈ అభినవభావ సంబంధమైనటువంటి కళలండి కాబట్టి నాకు వచ్చినటువంటి పరిజ్ఞానంతో నేను ప్రజల్లో ముందుకు వెళ్ళాలి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండాలనే తపనతో చేస్తున్నాను ఇవన్నీ కాబట్టి మీ లాంటి వాళ్ళు అంటే నా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఫిలిం డైరెక్టర్ మామూలు వ్యక్తి కాదు ఆయన సినీ పరిశ్రమలో ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నాతో మాట్లాడటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఒక సాహితీవేత్తగా చాలా వ్యయ ప్రయాసాలతోటి మీ జీవన గమ్యాన్ని కొనసాగించారు చాలా మీ జీవనాన్ని అనేక విధాలుగా మేము తెలిసిన వ్యక్తులతో చూస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలు మాకు వినిపించాయి ఇందులో మీరు సాహిత్య రంగం వైపు వెళ్దాం ఇప్పుడు మీ జీవనంలో మీరు చిన్నప్పటి నుంచి ఇటుక బట్టి అవి పనిచేసుకుంటూ ప్లస్ బయట పనిచేసుకుంటూ పదో తరగతుల్లో పెళ్లి చేసుకొని సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నేను హిందీ నేర్చుకోవాలన్న ఒక కాంక్షతో హిందీ నేర్చుకొని మళ్ళీ విద్యార్థిగా ఉంటూ కుటుంబాలలో ట్యూషన్స్ చెప్తూ కుటుంబాన్ని పోషించారు తర్వాత ఒక లెక్చరర్గా నీ కుటుంబాన్ని ఇప్పటి వరకు కొనసాగించారు అది ఒక అద్భుతం ఇప్పుడు ఒకసారి సాహిత్య రంగం తీసుకుంటే కనుక మీది మొట్టమొదటి మీరు కావ్యం రాశారా నవల రాశారా కథానిక రాశారా అసలు ఏంటి ఏది మొట్టమొదటి గ్రంథం పేరేంటి సాహిత్య ప్రేరణ అనేది ఈ వివిధ రకాలైనటువంటి పుస్తకాలు చదవడం వల్ల అది కలిగింది మొట్టమొదటిగా నా సృజన అనేది ఒక నవలగా స్టార్ట్ చేశాను నేత అని రక్తాశ్రువులని తర్వాత జీవితం అని ఆవుతి అని ఇలాంటి నవలలు రాశాను నవల రాయటం అనేది కొంచెం నాకు ఈజీ అనిపించింది కవితల కన్నా పాటల కన్నా కాబట్టి అది ఆ విధంగా నేను సాహిత్య రంగంలో ప్రవేశించాను ముఖ్యంగా జీవితం అనే నవల నేను నా జీవితం గురించి దాంట్లో ఎక్కువగా రాసినట్టు ఉంది ఒక ప్రముఖ పాత్రతో వాడికి ఉన్నటువంటి బాధలు కష్టాలు అదే విధంగా నిలదొక్కున్నాడు అనేటటువంటి జీవితం అనేటువంటి నవలలో నేను రాశాను ముఖ్యంగా నా జీవితం అందులో ఉంది ఆ తర్వాత రక్తాశ్రువులు అనేటువంటి నవల రాశాను అది సీ ఓరియంటెడ్ విలేజ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఈ మహాపట్టణంలో ఉన్నటువంటి ఒక కార్మికుడికి తో పెళ్లి జరగడం వల్ల ఆమె ఇక్కడికి రావడం ఇక్కడి పరిస్థితులను చూసి చూడటం స్ప్రేరణ పొందడం ఆ విధంగా ఆమె కూడా నేను కొంత చదువుకొని కొంచెం మా భర్తకు అనుకూలంగా ఆర్థికంగా కొంచెం ఉన్నత స్థితికి రావాలని ఆమె రాత్రి పొగలు కష్టపడుతూ ఒక ఉద్యోగం సంపాదించుకొని ఒక ఆదర్శమైనటువంటి మహిళగా అందులో నేను ఆమె జీవితంలో పడ్డటువంటి కష్టాలు ఆ కన్నీళ్ళు నన్ను కోసమే ఆ నవలకు కూడా రక్తాశ్రువులు అనే పేరు పెట్టారు ఆ విధంగా స్త్రీ తలచుకుంటే గొప్ప గొప్ప విజయాలను సాధించగలుగుతుంది ఎంతటి ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతుంది అనే ఒక సమాజానికి ఒక ప్రేరణ ఇవ్వాలని రక్తాశ్రువులు అనేటువంటి నవల రాశాను ఆ తర్వాత నేత అనే నవల రాశాను ఒక నాయకుడు ప్రజల నాయకుడు
ఎలా ఉండాలి ఆ నేతతో నేను కూడా ఒక సామాన్యమైనటువంటి పాలముకని బ్రతికేటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి పాలముతూ చదువుకుంటూ ఒక ఒక ప్రజల హృదయాలను నిలిచిపోయే నేతగా ఎట్లా ఎదిగాడు అనేది ఆ నేత అనేటువంటి నవలలో చెప్పారు. మీరు ప్రతి నవలలో మీ జీవితం ఏముంటుందా అసలు ఇంకా కొంత సమాజంలోకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా జోడిస్తారా? ఏ సాహిత్యకారుడైనా తన అనుభవాలు కొన్ని అందులో పెడతాడు. కవిత రూపకంగా కావచ్చు, పాట రూపకంగా కావచ్చు, అంటే అనుభవం నవల రూపకంగానే ఏదో ఒక పాత్ర ద్వారా. అనుభవం అనేది మీరు చూసిందా, మీరు అనుభవించిందా? కొన్ని నిజ జీవితంలో నేను అనుభవించినవి, కొన్ని కల్పనా శక్తితో రాసినటువంటిది. ఈ ఏ సాహిత్య ప్రక్రియ అయినా కానీ కల్పన యథార్థం ఇది సమ్మిశ్రణంగా చేసుకుంటేనే అది ఒక మహాకావ్యం కాగలుగుతుంది అని నేను నేర్చుకునేటువంటి పాఠం. నేను కూడా కొంత కల్పన కొంత యథార్థం యథార్థంగా రాయకుండా కేవలం కల్పన మీద ఆధారపడితే అది కూడా ప్రజల హృదయాలకు హత్తుకోదని. అంటే నేను అనుకునేది ఏంటంటే యథార్థం అనేది యథార్థమే, అది పదార్థం ఉన్నప్పుడు పదార్థమే. మీరు యథార్థాన్ని మీరు కల్పనలో జోడిస్తున్నా అని అంటున్నారు. ఏ కవైనా యథార్థాన్ని తన తన ఏంటి తన అనుభవాన్ని జోడిస్తాడు అంటున్నారు, అది ఎలా మీరు జడ్జ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఒక విషయం మనం ముందర జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని మనం పరిశీలించి అవును ఇది అని రాస్తాము, కానీ మీ జీవితంలో జరిగిన అనుభవాన్ని మాత్రమే ఎలా జోడించగలుగుతారు? ఏ కవి అని మీరు ఎలా సంబోధించగలుగుతారు? ఒక్కొక్క కవికి ఒక్కొక్కటి ఉంటుంది. మీ ఆలోచన అసలు మీరు ఇంకో ఏ కవైనా ప్రపంచంలో అందరి కవులు ఇదే ఫార్మేట్ మెయింటైన్ చేస్తారని మీరు ఎలా చెప్పగలుగుతారు? నేను ఏ కావ్యం రాసినా, ఏ నవల రాసినా, ఏ పాట రాసినా కానీ నా నిత్య జీవితంలో నేను పడ్డేటువంటి కష్టాలు, నేను అనుభవించినటువంటిది, ట్యూషన్ చెప్పడానికి నేను ఎంతో కష్టపడ్డాను. బంజారాహిల్స్కి వెళ్ళేవాడిని, ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్ళేవాడిని, ఆ కొండలపైకి వెళ్ళి ఆ ట్యూషన్ చెప్పేవాడిని. అప్పుడు ఒక్కొక్కసారి ఒకే పూట అన్నం తినేవాడిని, రెండో పూట అన్నం తినేటువంటి ప్రాప్తం నాకు లేకుండా పోయింది. ఆ విధంగా నేను చాలా కష్టపడ్డాను. కానీ మనసులో ఒకటి ఒక పట్టుదల, ఒక ఖుషి, నేను ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవాలి, ఒక ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించాలి అనేటువంటి ఒక బలమైన కోరిక వల్లనే ఇది నేను చేయగలిగాను అని నా. మీరు సాహిత్యంలో ఒక నాలుగు రకాల పుస్తకాలు రాశారు, ఒకటి అంటే ఒకటి రక్తాశ్రువులు, ఒకటి నేత, జీవితం జీవితం, ఇలా ఒక నాలుగు పుస్తకాలు, ఆహుతి, ఇలా నాలుగు నవల్స్ రాశారు. ఇందులో అరుణశ్రీ అనే పేరు మీరు ఒక కలం పేరుగా పెట్టుకున్నారు. అసలు ఈ అరుణశ్రీ అసలు ఏంటి, అరుణశ్రీ ఎవరు, అరుణశ్రీ అనేది కలం పేరుగా మీరు ఎందుకు మార్చుకోగలరు? ఉదయించే సూర్యుడిని నేను విలేజ్లో ఉన్నప్పుడు మాటి మాటికి ఉదయించే సూర్యుడిని చూసేవాడిని, గుంకేటప్పుడు కూడా తదేకంగా చూసేవాడిని. ఒక్కొక్కసారి కళ్ళ నుంచి అశ్రువులు కారేది, కన్నీళ్లు కారేది. ఆ దృశ్యం ఎందుకు నాకు హృదయానికి చాలా బాగా అనిపించేది. ఆ తర్వాత నేను అనుకున్నది ఈ అరుణ అనేటువంటి అరుణ కిరణాలు నా మీద నిరంతరము ప్రసరించాలని ఆ భావనతో నేను అరుణశ్రీ అనే కలం పేరు పెట్టుకున్నాను. అరుణశ్రీ తుమ్మల వెంకటరామరెడ్డి గారికి ఒక చిన్న అనుభవం ఉంది, ఒక తీపి అనుభవం. తను కేసీఆర్ ఆత్మబంధువు అనే ఒక చిన్న షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశారు. ఒకసారి ఆ షార్ట్ ఫిలిం మీరు చూడండి. చెప్పులు నడుపుతున్న వాళ్ళు లైన్ చూసినామయ్యా, నాలుగు రోజులు ఈ విషయం తెలియపోయా నాకు. అయ్యా నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాను అయ్యా, నాలుగు గులకలు చల్లకపోతే నాలుగు ఇత్తులు కూడా రావయ్యా. తీరా సౌకర్యంతో మాట్లాడాలయ్యా. సరే మాట్లాడిపో. చెట్టు రెండు డిఏపి ఒక యూరియా బస్తా ఇవ్వా. రామయ్య లెక్క చూడండి, 5100 పాత బాకున్నది. అవి కట్టి బస్తాలు తీసుకపో. ఉన్న పంట అంతా నీకే చూపుతుంది. ఒక్కసారైనా ఎరువు ముందుగా వేస్తే పంట పండుతుంది. ఏం రామయ్య, అరవేయాలి, ఎరువేయాలి, ఆర్లు లాగాలి, ఏం మాట్లాడుతున్నావు? బస్తాలు లేవు, ఏం లేవు, వెళ్ళిపో. ఒక్క బస్తాన్న ఇవ్వండి. సరే.
ఎరువులు రావు మన బతుకులు మారాయి ఏ మన రైతు బతుకు గింతే పార మీరు ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించినట్టు ఇప్పుడు మన ప్రేక్షకులు చూశారు. అసలు ఎందుకు అందులో ఎలా నటించారు? ఇంత అద్భుతంగా పూర్తి స్థాయిలో నిజమైన రైతుగా, ఇప్పుడు మీరు కార్మికుడిగా కర్షకుడిగా తల్లి బాల్యంలో జరిగింది, తర్వాత మీరు యవ్వనంలో అంతా టీచర్గా, మీ టెన్త్ తర్వాత మీరు చదవడం, ట్యూషన్స్ చెప్పడం, ప్లస్ మీరు ఒక టీచర్గా, ఒక హిందీ టీచర్గా ఉండడం జరిగింది. అంత అద్భుతంగా పూర్తిగా అందులో ఎలా లీనమయ్యారు? అసలు ఆ చూస్తూ ఉంటే నిజమైన రైతుగా ఆ క్యారెక్టర్లో మీరు ఎలా పరకాయ ప్రవేశం చేశారు? నాకు స్నేహితుడు బంధువు కాచిరి గోపాల్ రెడ్డి ఒక ఎపిసోడ్లో ఒక ఆర్ట్ ఫిలింలో కాపుగా మీరు నటించాలి అన్నారు. సరే అన్నాను. దాని ప్రేరణ ఏంటంటే నేను చిన్నప్పుడు నేను కన్నులతో చూసినటువంటి ఆ రైతు యొక్క కష్టం. తెలంగాణలో ముఖ్యంగా కాపులు ఎక్కువగా ఆత్మార్పణ చేసుకునేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, పురుగుల మంది తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను. నాకు చాలా బాధ కలిగింది. అన్నము పెట్టేటువంటి రైతు ఇట్లా ఆత్మహత్య చేసుకుంటున్నాడే. ఎవరైనా కారణం కావచ్చు, లేకుంటే తనకు తెలియకపోవడం కావచ్చు, ఏదైనా కానీ అట్లా ఆత్మార్పణ చేసుకోవడము, చనిపోవడం చాలా బాధ అనిపించింది. అందుకోసమే కాచిడి గోపాల్ రెడ్డి గారు అడగంగానే సరే సార్ నేను చేస్తాను అన్నాను. ఆ పాత్ర నేను చేశాను. అది ప్రజల హృదయాలలో నిలిచిపోవాలని నా కోరిక. అది నిలిచిపోతుందనేటువంటి ఒక విశ్వాసం. అది చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే సంతోషపడ్డారా? నేను లాస్ట్లో అది చేసేటప్పుడు నేను చనిపోతున్నాను అనే భావనతోనే నా ముఖ కవళికలో చనిపోయేటప్పుడు ఎలా ఉంటుందనేటువంటిది అది చూపెట్టాను. అది నేను కొద్దిగా అనుభవించాను. నేను చూశాను ఆమె చనిపోతుంటే ఆయన పడేటువంటి తపన, ఆయన పడేటువంటి ఆ బాధ చెప్పడానికి కూడా వీలు లేటటువంటి. అలాగే నేను అనుకున్నాను, నేను చనిపోతున్నాను కాబట్టి నేను ఆయన అన్నాడు ఇప్పుడు మీరు చనిపోతున్నారు, మీరు ఆ ముఖములో అలాంటి కవళికలు కనిపించాలి అన్నారు. సో ఆ విధంగానే నేను అనుకుని చేసినటువంటి ఆ పాత్ర. మీరు అంత అద్భుతంగా చేశారు కదా, మరి ఇంతకుముందు ఎక్కడైనా యాక్టింగ్ స్కూల్స్లో కానీ అక్కడ కానీ ఏదన్నా నేర్చుకున్నారా? అలాంటిది ఏమి నేర్చుకోలేదండి. కానీ నాటకం వేయాలనేటువంటి ఒక అభిప్రాయం నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొందరు ఫ్రెండ్స్ కలిసి ధర్మపథం అనేటువంటి నాటకం వేశాం. అది రవీంద్ర భారతిలో మినీ థియేటర్లో ప్రదర్శించడం జరిగింది. అప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉండేది,
ప్రజలు చూస్తారు కదా నాటకం అయితే ప్రత్యక్షంగా చూస్తారు అందులో కూడా నేను ప్రథమ పాత్ర తీసుకున్నాను ధర్మయ్యగా అది కొందరు ప్రజలు చూశారు ఆ తర్వాత నేను నాటక రంగానికి అర్పితం కావాలి కూడా అనుకున్నాను కానీ దీంట్లో పని చేస్తూ ఉంటే నాకు వృత్తి అనే నేను జీవించడం కష్టం అడుకోలేను కాబట్టి నేను జీవించాలంటే పని చేయాలి కాబట్టి ఇక దాన్ని అంతగా నేను స్వీకరించలేకపోయాను ఆ నాటక రంగంలోకి నేను అర్పితం కాలేకపోయాను తర్వాత ఈ విధంగా చదువుకుంటూ ఏదో జాబ్ చేస్తూ బ్రతికాను ఇప్పుడు మీరు చాలా కష్టపడ్డారు అనేక రకాల కోరికలు మీలో ఉంచుకొని అసలు బయటకు చెప్పలేకున్నారు అంటే మీ నాటక రంగంలో మీరు ఉండాలనుకున్న ఆ కోరికను ఈ ఆత్మబంధు అనే షార్ట్ ఫిల్మ్ మీకు తీర్చిందని మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నాను నాకు మళ్ళీ ఆ హృదయ స్పందన అనేది అక్కడ కలిగింది అతను ఆ పాత్ర ఇవ్వడం అది నా హృదయంలో నిలిచిపోయేటువంటి పాత్ర కాబట్టి నేను ఆ పాత్రకు న్యాయం చేకూర్చాను నా నటన ద్వారా అని నేను అనుకుంటున్నాను దీంతో మీరు సంతోషపడ్డారా చాలా ఆనందం కలిగింది అక్కడిగా ముఖ్యంగా ఆయన కాచిడి గోపాల్ రెడ్డి నాకు ఆ పాత్ర ఇవ్వడం నాకు చాలా ఆనందం కలిగింది అప్పటిలోనే అది అనుకుని ఆయన భావాలకు అనుకూలంగా నేను ఆ పాత్రను పోషించానని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక నటుడిగా మీరు సంతోషపడ్డారు ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఇంకా మీరు ఒక సాహిత్య ఉపాసకుడిగా పుస్తకాలను రాశారు అసలు ఇప్పుడు ఇప్పుడున్న తరుణంలో మీ జీవితం ఒక లైఫ్ అంబిషన్ ఏంటి ఒక జీవిత ఆశయం ఏంటి నాకు ఇప్పుడు ప్రస్తుతానికంటే నేను ఏదైతే అనుకున్నానో అది క్రమంగా చేస్తూ పోయాను ముందనుకున్నా ఒక సాహిత్యకారుడిగా నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనే భావనతోనే సాహిత్య సృజన చేశాను ఇప్పుడు ఏమనిపిస్తున్నానంటే నేను రాసినటువంటి పాటలు కవితలు ఇవి యూట్యూబ్ ద్వారా ప్రజల హృదయాలలో చేరుకుంటాయనేటువంటి ఒక భావనతో యూట్యూబ్లో పనిచేయాలి యూట్యూబ్కు నా భావాలన్నీ వినిపించాలి దాని ద్వారా ప్రపంచ ప్రజలకు నా భావాలు తెలపాలి అనేటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసంతో పనిచేస్తున్నాను అదే జీవితాశయం అనుకుంటున్నారా ఇక నా చివరి దశ వరకు ఆ ప్రయత్నంలోనే ఉంటానని ఒక డిజిటల్ మాధ్యమాల ద్వారా మీ యొక్క చివరి దశ వరకు ఒక సాహిత్యాన్ని మీ యొక్క ఆలోచనలను మీరు ప్రజలకు అందించాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఉన్నారు ఇప్పుడు అదే మీ జీవిత లక్ష్యము జీవిత సంకల్పం ఇంకా దానికంటే పెద్ద ఆఫర్ వచ్చేసి పెద్ద నటుని గాను ఇంకొకటి వేస్తే వేరే వైపు వెళ్ళా అంటే ఇంకొక పెద్ద టీచర్ గాను ఇంకో స్కూలో ఏదన్నా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ప్రతి సాహిత్యకారుడు కూడా ప్రజల హృదయాలను నిలిచిపోవాలని నిరంతరంగా తపిస్తూ ఉంటాడు అతని చేసేటువంటి కర్మ కూడా అదే నేను కూడా అట్లాగే అనుకుంటున్నాను లక్షలాది ప్రజల హృదయాలను నేనంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలి వాళ్ళను నా రచన ద్వారా వాళ్ళ హృదయాలలో నిలిచిపోవాలని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఈ పని చేస్తున్నాను మీరు పాటలు కూడా రాస్తారని విన్నాం గజల్తో పాటుగా అలాంటి పాటలు ఏమైనా రాశారా ఇప్పటివరకు నేను పాటలు కూడా నా కావ్యాలు రాశాను కవితలు రాశాను పాటలు రాశాను అది ఎంతగా ప్రజల్లోకి అంటే వాళ్ళు తీసుకోవడము స్వీకరించడం అనేది జరగలేదు కానీ ముఖ్యంగా ఇప్పుడు ఒక సినిమాకు మాత్రము ఒక రెండు పాటలు రాశాను ఇంకా అది రికార్డింగ్లో ఉంది సినిమాకి సినిమా ఏ సినిమాకి రాశారు ఎవరితో రాశారు సీతా కళ్యాణం అనేది అనేటువంటి సినిమా ఒక మిత్రుడు చెప్పడం వల్ల దాంట్లో తెలుగు హిందీ రెండుగా చేస్తున్నారు వాళ్ళు నిర్మిస్తున్నారు అయితే హిందీలో రెండు పాటలు రాయాలి సీత పాడేలాగా సీత ఆ పాట బ్యాక్గ్రౌండ్గా పాడుతుంది అది మీరు రాయాలి కొన్ని చెప్పారు వాళ్ళు దాన్ని బట్టి నేను రాశాను దానికి సంబంధించిన నిర్మాత దాన్ని ఓకే చేశారు అది ఎప్పుడు రికార్డింగ్ చేస్తారు ఎప్పుడు అది సినిమాలో పెడతారు ఇంతవరకు తెలియదు తెలిస్తే చేస్తే నేను ఇంకా ఎక్కువగా ఆనందపడతాను అంతకుముందు నేను ఏ సినిమాకు కూడా పాటలు రాయలేదు ఈ సాహిత్య ప్రక్రియలోనే జీవిత పోరాటంలోనే గడిచిపోయింది సమయం అంతా సాహిత్యకారు ఈ సినిమా రంగంలో ఎందరో ప్రముఖులు ఉన్నా ఎవరిని కూడా ఇంతవరకు నేను పరిచయం చేసుకోలేదు వాళ్ళను అడగలేదు వాళ్ళ తప్పు కాదు నా గురించి వాళ్ళకి చెప్పలేదు సరే నేను ఇట్లా పాటలు రాస్తాను కవితలు రాస్తాను
ना भावा विनि अल्ले अंदर पनीचे वाल चाल महानुभा चाल पेर प्रतिष्ठल कल वाल जीवित गड़पा पे अंत समय चिखले सीता कल्याण सिने कदा अंत आवकाश कुदरी प्रभाकर मित्रुना आय अत परचा वीलो हिंदी राय वाल आलरे राशे पाटल हिंदी रायल अब अल्ली वाल तो माला वाल भावाल अकूल रोज चांबर प्रभाकर అంటే సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళతోటి ఓకే చేశారా ఎవర్తో మీకు ఎవర్తో అంటే ఇన్నాళ్ళు మీరు ప్రయత్నం చేయలేదు కానీ ప్రభాకర్ అప్రయత్నంగానే ఎవరో పరిచయం చేశారు వాళ్ళు సినిమా వాళ్ళేనా సినిమా ఎవర్తో పరిచయం చేశారు నేను ఒక కవిగా పరిచయం చేశాడు ఆయన ప్రభాకర్ అనేవాడు నా మిత్రుడు గత 40 సంవత్సరాల నుంచి నేనంటూ బాగా తెలిసినటువంటి వ్యక్తి అది ఎవరికి పరిచయం చేశాడు ఆ అవకాశం ఎలా వచ్చింది అని నేను అంటున్నాను శివదత్త అనేటువంటి ఆయన ఆయన కీర్వాని ఫాదర్ శివదత్త అని ఒక ప్రముఖ చిత్రకారుడు తర్వాత సంగీతం కూడా బాగా తెలుసు ఆయనకు గత 40 సంవత్సరాల నుంచి సీనియర్ రంగంలో ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది ఆయన ఆయనతో పరిచయం చేశాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేను హిందీలో ఇట్లా ఒక కావ్యం రాశాను సార్ అని నా పుస్తకం ఇచ్చాను ఆయన కొద్ది చూసి తర్వాత హిందీలో నాకు రెండు పాటలు రాయండి ఈ భావానికి అనుకూలంగా రాయాలి అంటే ఆయన చాంబర్లను కూర్చొని ఆయన సూచన ప్రకారం రాశారు ఓకే అంటే అది అది ఎలా ఫీల్ అవుతున్నారు అంత పెద్ద మహనీయుడు శివదత్త గారు ఈ రోజు ఇండస్ట్రీ అందరికి తెలిసిన ఒక వ్యక్తి చాలా గొప్ప మహానుభావుడు అంత పెద్ద వ్యక్తి మీకు అవకాశం మొట్టమొదటి మొదటిసారి మీకు అవకాశం ఇవ్వడం మొదటిసారి మీరు ఆయనకు పాట రాసియడం ఏంటి హౌ ఆయనతో మాట్లాడడం వల్ల నా మనసు ఆయన కొంతవరకు గ్రహించినట్లు ఉన్నారు ఆ తర్వాత నా పుస్తకాలన్నీ ఆయనకు చూపెట్టాను ఆ తర్వాత ఆయన అనుకున్నాడు ఈ తెలుగులో కదా అతనే రాశాడు ఆ రెండు పాటలు తెలుగులో సినిమాకు హిందీ కూడా తీస్తారంట సమల్టేనియస్గా ఆ హిందీలో రాయమన్నారు అందుకోసం నాకు హిందీ ఎంతో కొంత వచ్చానేటువంటి అభిప్రాయం ఆయనకు కలిగింది అందుకోసం నాకు రాయాలి నాకు ఆ అవకాశం ఇచ్చారు ఇంకా ముందు ముందు అంటే అది అద్భుతంగా సాంగ్ రావాలని అంటే వచ్చిన తర్వాత ముందు ముందు ఇంకా కొంతమందికి రాస్తా అంటే అవకాశాన్ని మీరు ఇవ్వగలుగుతారా ఎవరికైనా రాస్తా మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి రాసి పెడతారా నాకు ఒక బంధువు గోపాల్ రెడ్డి గారని ఉంటారు ఆయన కూడా నాకు కొంత సినిమాలో రచనలు పాటలు రాయాలనేటువంటి తర్వాత ఇలా చేస్తాను అన్నారు ఆ తర్వాత ఈ శివదత్త గారి ఒక స్క్రిప్ట్ తెలుగులో రాస్తారు వాళ్ళు సినిమాకు దానికి హిందీలో ట్రాన్స్లేషన్ చేయమన్నారు నేను చేస్తా అన్నాను ఇంకా అది ప్రక్రియ మొదలు పెట్టలేదు బహుశా అది మొదలు పెడితే నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఆయన ఇచ్చినట్టుగా నేను భావిస్తాను ఈరోజు మీ జీవితంలో చాలా కొత్త అంశాలు బయట తీసుకొచ్చారు చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు వ్యయ ప్రయాసాలు ఇటు చదువుతూ చదివిపిస్తున్నటువంటి విద్యార్థులు కూడా తను చదువును మధ్యలాపేసి ఎలా తన జీవితాన్ని కొనసాగించలేక ఆగిపోతున్నటువంటి రోజులు ఉన్నాయి అలాంటి తరుణంలో మీరు ఒకవైపు సాహిత్యాన్ని ఒకవైపు కుటుంబాన్ని ఒకవైపు విద్యను ఒకవైపు ట్యూషన్స్ ఇలా చేస్తూ ఒక టీచర్గా ఒక లెక్చరర్గా జీవనాన్ని కొనసాగించారు చాలా గొప్ప అంశం అలాంటి మీరు ఈరోజు మా ప్రేక్షకుల కోసం అసలు మీరు మీ జీవితంలో అనుభవించినటువంటి అనుభవాలను తీసుకొని అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ప్రేక్షకులకి బాగా ప్రశ్నించారు ముఖ్యంగా ఈనాటి విద్యార్థులు ముఖ్యంగా అసలు మన భారతదేశంలో చాలా తక్కువ మందికే చదివేటువంటి అవకాశం అనేది కలుగుతుంది ఎందరో పిల్లలు చదువులేక అజ్ఞానంలో బ్రతుకుతున్నారు మీ తల్లిదండ్రుల కృషి వల్ల వాళ్ళ కష్టార్జితం వల్ల మీరు చదువుకోగలుగుతున్నారు కాబట్టి మీరు కష్టపడి చదవండి మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్టును
అదే మీ జీవితాన్ని నిలబెట్టేది రేపు మీ జ్ఞానమే మిమ్మల్ని జీవించేలాగా ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీకు ఇచ్చేది సో ఆ జ్ఞానాన్ని మీరు ఆర్జించడానికి గురువులు చెప్పేటువంటి జ్ఞానాన్ని శ్రద్ధతో వినండి మీ తల్లిదండ్రుల యొక్క కష్టము అది వ్యర్థం కాకూడదు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇస్తున్నారు మీకు మీరు చదువుకోగలుగుతున్నారంటే వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు సో అది నిరంతరంగా మీ హృదయాలలో మెదలాలి ఆ విధంగా మీరు ఎంతో శ్రమ చేసి రాత్రి పగలు అనుకోకుండా జ్ఞానాన్ని మీరు పెంపొందించుకుంటూ ఉండాలి అది ఈ జ్ఞానం అనేది జీవితాంతం వరకు ఏవైతే ఎవరైతే చేస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆలోచించి అందరూ కూడా నిరంతర సాధనతో నిరంతర అధ్యయనంతో అధ్యయనంతో ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని మీ అందరూకి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే ఈరోజు తనలో ఉన్నటువంటి ఆవేదన, ఒక రామరెడ్డి గారి ఆవేదన, ఎప్పుడైనా సమాజంలో ప్రతి తల్లిదండ్రి సమాజంలో వాళ్ళ కొడుకులను కబురు తాను సాధించలేని దాన్ని తన పిల్లల రూపంలో సాధించుకొని సమాజంలో ఒక మంచి విద్వత్తు గల ఒక వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అతను చెప్తున్నటువంటి ఈ చివరి మాటకు నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఈరోజు సమాజంలో బాధ్యత, రెస్పాన్సిబిలిటీ చాలా గర్వైపోయింది. అంటే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చే ఒక రూపాయో 100 రూపాయలు అవి తీసుకొని పూర్తిగా ఇలా కాకుండా ఉండొద్దు అన్న ఒక తపన కనిపించింది. చాలా సంతోషం. ఇది ఒక కొత్త అధ్యాయం. ఇలాంటి ఒక కర్షకుడిని, ఒక కార్మికుడిని ఇంటర్వ్యూ చేసినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తన జీవనంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంశంని మాత్రమే పట్టుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కానీ రామరెడ్డి గారి జీవితంలో తన చిన్నప్పటి నుంచేలే ఒక ఆశయం, ఒక సంకల్పం, ఏదైనా పట్టుదల, పట్టువదలని ఒక విక్రమార్కుడిలా తనకు రాని భాషను తెలుగులో అనర్గళంగా చదివచ్చిన అనేక పుస్తకాలు చదివి కూడా తెలుగును వదిలేసి తనకు లేని ఒక ఫ్రీగా ఎడ్యుకేషన్ లభ్యమైతే ఆ హిందీ వైపులో హిందీ పూర్తిగా నేర్చుకొని ఒక హిందీ టీచర్గా తను ఒక 30 నుంచి 40 సంవత్సరాలు డిగ్రీ విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్స్ చెప్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ తన పిల్లలకు ఆదర్శంగా జీవనాన్ని గడుపుతూ సమాజంలో కూడా పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆలోచనను నిలబెట్టాలి అన్న ఒక ఆశయంతో అన్న మాటలు చాలా ఇన్స్పైరల్గా అనిపించినాయి. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. మీ యొక్క ఈ ఆశయం ప్రజలలోకి చేరాలని, ప్రజలు కూడా దాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు. మీ గోపాల్.